టిఆర్ఎస్ పార్టీ అంటే ఒక ఉద్యమ పార్టీ గత 14 సంవత్సరాలు ఉద్యమం చేసి మన తెలంగాణ సాధించుకున్నాం దాని తర్వాత 7.5 సంవత్సరాల సంది కూడా మనం ఇప్పుడు అన్ని కూడా కరెంట్ ఇచ్చినాం 24 గంటల కరెంట్ ఇచ్చినాం రైతు బంధు ఇచ్చినాం రైతు బీమా ఇచ్చినాం రైతుకు మంచిగా ఫెర్టిలైజర్ సందుబాటులోకి తీసుకొచ్చినాం రైతుల కోటి ఎకరాల పైన పండితందుకు ఒక కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చినాం కేంద్రం రూపాయి ఇవ్వకుండా కానీ అన్ని మన డబ్బులతో అప్పు చేసైనా రైతుల కోసం రైతులకు ధనికులు చేయాలి రైతులను గొప్పలం చేయాలి రైతులకు అన్ని రకాలు కూడా ఆదుకోవాలి దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో మన సీఎం కేసీఆర్ గారు రైతులను అన్ని రకాలు కూడా ఆదుకుంటుంటే వాళ్ళు ఓర్వదాలని గుణము వాళ్ళ జూటా పార్టీ బీజేపీ పార్టీ అంటేనే ఒక జూటా పార్టీ వాళ్ళని మోసం చేసే పార్టీ దగాకోరు పార్టీ కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నాం అంత బాగా నడుస్తున్నప్పుడు వర్షకాలం పంట కొంటా అంటారు యాసంగి పంట కొనాలి మనకి ఇప్పుడు మంచిగా నీళ్లు వస్తున్నాయి కరెంట్ వస్తున్నాయి అన్ని రకాలు కూడా మందులు వస్తున్నాయి కాబట్టి పెద్ద ఎత్తున మనం రైతులు కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా 3 లక్షల టన్నుల ఒట్టు పండించిన ఘనత మన తెలంగాణ రాష్ట్రానికి అదంతా కూడా మన కేసీఆర్ గారి చొరవతోనే మనం ఇప్పుడిప్పుడే అందరూ కూడా గత ప్రభుత్వాలు ఉండే కాంగ్రెస్ ఉండే బీజేపీ ఉండే అప్పుడంతా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు కరెంటు ఉండకపోవు నీళ్లు ఉండకపోవు రైతు ఎరువులు దొరకకపోవు ఏది పంట పండించిన పంట కూడా అమ్ముడు ఒక్కో రకరకాల ఇబ్బంది పడి రకరకాల ఆత్మహత్యలు చేసుకున్నారు ఇప్పుడు ఒక కొలిక్ వస్తున్నది 7 సంవత్సరాల సంది కూడా కొంచెం ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం వస్తుందని చెప్పి వాళ్ళందరూ కూడా ఓర్వదాలకుండా మొండి వైఖరి తోటి మోడీ మొండి వైఖరి తోటి బీజేపీ మొండి వైఖరి తోటి ఇదంతా కూడా తప్పకుండా మేము వాళ్ళ తల ఉంచుతాము మన మెడలు ఉంచుతాము వాళ్ళకు దాసంగి ఒడ్లు కొనేదాక ధర్నాలు ఇవ్వము తప్పకుండా వాళ్ళకి తప్పకుండా రైతులతో ఎవరైతే పెట్టుకున్నారో రైతులకు ఎవరైతే మోసం చేస్తారో ఆ పార్టీ చూడకపోతుంది వాళ్ళు సర్వనాశనం అయిపోతారని కూడా చెప్తున్నా జై తెలంగాణ జై కేసీఆర్.